శ్రీకాళహస్తి స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు తప్పిపోయిన ఓ బాలుడిని తండ్రికి అప్పగించారు. నిన్న సాయంకాలం తిరుపతికి చెందిన యోగేంద్ర అనే 7 సంవత్సరాల బాలుడు తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వచ్చి సంచరిస్తూ ఉండగా శ్రీకాళహస్తిలోని స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు ఆ బాలుడిని గమనించి అనుమానం వచ్చి ఆ బాలుడిని వివరాలు అడుగగా ఆ బాలుడు వివరాలు చెప్పలేకపోవడంతో స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంతో తప్పిపోయిన బాలుడు తండ్రి సుబ్బరాజులు ప్రచార మాధ్యమాల్లో చూసి శ్రీకాళహస్తి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఫోన్ చేసి శ్రీకాళహస్తికి రావడంతో తప్పిపోయిన బాలుడిని అలాగే వారి తండ్రిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లి వన్ టౌన్ సీఐ నరసింహారావు చేతుల మీదుగా తప్పిపోయిన బాలుడు యోగేంద్రను తండ్రి సుబ్బరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ నరసింహారావు మాట్లాడుతూ సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుని తన తల్లిదండ్రులకు అప్పగించిన స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులను అభినందించారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులు పాఠశాలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు తీసుకుని వెళ్లి రావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఉండే సుబ్బరాజు అనే వ్యక్తి తిరుమల కొండపైన కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ బతుకుతూ ఉంటాడు. అతనికి యోగేష్ అనే 7 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి నిన్న మధ్యాహ్నం స్కూల్కు వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి రాకుండా మిస్ అయిపోయాడు. ఈ మిస్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెతుకుతూ ఉండినారు. అయితే ఈ పుత్తూరుకు సంబంధించిన అయ్యప్ప అనే ఒక ఆయన ఈ అబ్బాయిని నాగలాపురం దగ్గర బస్సులో ఒంటరిగా ఒక్కడే దిగుతూ ఉంటే ఇంత చిన్నపిల్లడు ఒంటరిగా ఎలా ఉన్నాడని చెప్పి అతను ఆలోచన చేసి సమయస్ఫూర్తితో ఇక్కడ అతనికి పరిచయం ఉన్న శ్రీకాళహస్తిలో మన స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలు పరిచయం ఉంటే వీళ్లకు సంబంధించిన రమేష్ అనే వాళ్ళ స్కౌట్స్ కమిషనర్ గారు ప్లస్ ఈ స్కౌట్స్ పిల్లలకు తీసుకొని వచ్చి ఆ శ్రీకాళహస్తిలో అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఈ తెలివిగా ఇక్కడ ఈ స్కౌట్స్ పిల్లలైన అజారుద్దీన్, సుబ్రహ్మణ్యం, కేశవ వీళ్ళంతా కలిసి ఈ అబ్బాయి వివరాలను, ఈ అబ్బాయి ఫొటోస్ను సోషల్ మీడియాలో చాలా వైరల్ చేశారు. ఈ వైరల్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ఈ యోగేష్ అనే 7 ఏళ్ల అబ్బాయి వాళ్ళ ఫాదర్ దాకా వెళ్ళింది విషయము. వెళ్ళిన తర్వాత ఆ 7 ఏళ్ల అబ్బాయి శ్రీకాళహస్తిలో ఉన్నాడని చెప్పి తెలుసుకున్నారు. తెలుసుకుని ఇప్పుడు ఈరోజు శ్రీకాళహస్తికి వచ్చి ఈ స్కౌట్స్ పిల్లలను కలవడం జరిగింది. ఈ కలిసి వాళ్ళ అబ్బాయిని వాళ్ళకు 7 ఏళ్ల పిల్లోడిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ఇంత చిన్న పిల్లోడు మిస్ కావడం వల్ల కుటుంబం అంతా తీవ్ర శోకంలో ఉండింది. వాళ్లకు ఈ మన స్కౌట్స్ పిల్లలు అజారుద్దీను, కేశవ, సుబ్రహ్మణ్యము ప్లస్ వీళ్ళ కమిషనర్ గారు రమేష్ బాబు గారు ఆ అబ్బాయిని పొద్దున్న నుంచి ఎంతో అల్లరి చేస్తానే భరించి ఆ అబ్బాయిని ఆ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ స్కౌట్స్ కమిషనర్ గారిని, ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలను ప్లస్ వీళ్ళకు తీసుకుని వచ్చి అప్పగించిన పుత్తూరుకు చెందిన అయ్యప్ప గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఇంత చిన్నపిల్లలు బయట స్కూల్కు వీటికి పోయి వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా నిఘా పెట్టుకోకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియకుండా ఎట్లంటే ఎట్లా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవడము తెలిసి తెలియక చేసే పనులు మన కుటుంబం అంతా విషాదంలో పోతుంది. కాబట్టి పిల్లలను పెంచే క్రమంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మా ద్వారా తెలియజేస్తాము.